లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరేందుకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ ఆ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి ఆరోపించారు అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత కేసీఆర్ ఒక్కరేనని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులను ఎదుర్కొనే సత్తా లేకనే శాసనసభ సమావేశాలకు అవుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ మాదిరిగా ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనుకుంటే ఆ పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారన్నారు భువనగిరిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పూర్తి దిగజారుతుందని ఆ పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరారని ఎన్నికల అనంతరం హరీష్ రావు కూడా బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాళ్లు పట్టుకునే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ దిగజారిందని విమర్శించారు కృష్ణ జలాలపై అనవసర అర్థంతం చేస్తున్నారని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణంలో అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు రాహుల్ గాంధీ నల్లగొండ భువనగిరి నియోజకవర్గంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా వారణాసిలో మోడీ కంటే అధిక మెజారిటీతో గెలుస్తారని చెప్పారు రాయగిరి వద్ద రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలో సమీక్షించి రైతులను తగిన రైతులకు తగిన న్యాయం చేస్తామన్నారు సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతి హాజరు కాకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది